గట్టిగా మాట్లాడు, గట్టిగా. అందులో ఆ పథకాల్లో మీకు ఏం హైలైటింగ్ అనుకుంటున్నారు? అంటే గతముల కన్నా మళ్ళీ రాజశేఖర్ మనం అనుకున్నది మనం ఏదో మంచి చేస్తారని జగన్మోహన్ రెడ్డి, దాని విషయంలోనే ఈసారి మళ్ళీ మేనిఫెస్టోలో పేదలకి పెద్దపీట వేశారు. అమ్మఒడి దాన్ని కూడా పెంచడం, కూడా వయసు ఆసరా కూడా పెంచడం, తర్వాత చేయతో కూడా పెంచడం చాలా బాగుంది. మరి రిలీజ్ చేసిన మేనిఫెస్టో అందరినీ మెప్పించిందని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా ఇప్పటికీ ఆల్రెడీ వాళ్ళ పథకాలతో మెప్పించే ఉంది, జనాల్లో పేదలు లోతుగా వెళ్ళిపోయింది. ఇలాంటి పథకాలు గతంలో ఎన్నో చూడలేదు కనుక, పేదలు కానీ మధ్యతర వాళ్ళు కానీ ఎలాంటి పథకాలు చూడలేదు కనుక ఈ కొత్త పథకాల్లో జనాలకి ఆల్రెడీ లోతుగా ఉంది. దానికి మళ్ళీ ఇంకొంచెం ఇది పెంచడం వల్ల చాలా ఆకర్షణగా ఉంది, బాగుంది. అన్ని వర్గాలు అందులో న్యాయం జరిగింది. ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక పేద ధనకులకు తేడా చెప్పినట్టు వచ్చినట్టు ప్రతి పేదవాళ్ళకి మధ్యతర వాళ్ళకి ఖచ్చితంగా తానా మనం లేకుండా పార్టీ లేకుండా అన్నిటికీ కూడా సమానంగా వెళ్ళిపోతుంది. బట్టన్ ఒక్కటే కార్యక్రమంతో గతంలో కన్నా ఇప్పుడైతే చాలా భిన్నంగా, అప్పుడంటే ఏదో ఒక కమిటీ పెట్టుకొని జనం కూడా కమిటీ పెట్టుకొని వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతున్నారు. అదే గొప్ప చూసేది, ప్రతి ఒక్కరు చూసి కూడా ఆ పథకం గురించే అర్హత లేదు చూడకుండా ప్రతి అర్హత ఉంటే ప్రతి ఒక్కరు పంపడమే. అది కాలంటి కొత్త మహనీయులు కొత్త పదవి అనుభవించారు, చాలా బాగుంది. జనాలు గవర్నమెంట్ లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, 50%. ఈసారి మహిళల ఓట్లు ఎవరికి పడతాయి అనుకుంటున్నారు? ఈసారి ఖచ్చితంగా మహిళలకు ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు మహిళలు గుర్తుపెట్టుకుంటారు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. చిన్న వాళ్ళ ప్రతి ఒక్కరు మేలు జరిగిన వాళ్ళకి ఇంతకుముందు మహిళలు గుర్తించే వాళ్ళే లేదు, ఇంటికే పరిమితం చేసేవాళ్ళు. ఈ రోజు బయట తీసుకొచ్చి వాళ్ళు 50% వాటాకల్పించి వాళ్ళకి ప్రతి దాంట్లో వాళ్ళ షేర్ చేపించి ముందు తీసుకొచ్చి పదవుల్లో కానీ పథకాల్లో కానీ పథకాల్లో కూడా మళ్ళీ పదవుల్లో కూడా 50% ఇచ్చిన వాళ్ళతో ఖచ్చితంగా మహిళలు గుర్తుపెట్టుకుంటారండి. ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ పొరపాటున రుణమాఫీ కానీ ఇక్కడ అంశాలు పెట్టి దానికి జనాలు అట్రాక్ట్ అవుతారు, లేకపోతే జగన్ గారు 2014 రుణమాఫీ అన్నారు, డోకరా మాఫీ చేస్తా ఉన్నాడు, రైతు మాఫీ చేస్తా ఉన్నాడు, ఉంటుగా ఉద్యోగం అన్నాడు, రకరకాల మాటలు అన్నారు. ఒకన్నా చేశారండి నమ్మటానికి, ఏదైనా విసిగి చేస్తే నమ్మటానికి అవసరం ఉంది. ఆయన 100 కిలోలు బంగారు ఇతరులు నమ్మేవాళ్ళు ఎవరండి? ఖచ్చితంగా నమ్మేవాళ్ళు వసతి లేదు. జగన్మోహన్ రెడ్డి ఏం వ్యూ పైన కూడా ఏటా రెడీలో ఉన్నారు. క్రెడిబిలిటీ పరంగా జగన్ గారికి ఎక్కువ మార్కులు ఇస్తారా, చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ మార్కులు ఇస్తారండి? నమ్మకం అంటే చేస్తే చేస్తాడు అన్న దాని మీద ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం ఇస్తారు, ఎందుకంటే మొత్తం 2-3 సార్లు సీఎం చేసే చంద్రబాబు నాయుడు కూడా ఒక మాటకు నిలబెట్టలేదు, చెప్పడానికి పథకం లేదు, చేసినందుకు చెప్పిన అవకాశం లేదు. అలాంటిది ఒక 5 సంవత్సరాలు పరిపాలన ఇచ్చేదానికనే ఇన్ని మార్కులు తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏంటంటే ఆయనకనే మాకు మరి ప్రీవియస్ అంటే పోయినసారి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గారు అందరూ కలిశారు, ఓడిపోయారు, బీజేపీని పక్కన పెట్టేశారు, పెట్టారు ఆకుండా. మళ్ళీ ఇప్పుడు అదే బీజేపీతో కలిశారు, దీని మీద ఈ కాంట్రాక్షన్ స్టేట్మెంట్ ఇప్పుడు డైరెక్ట్ గానే బీజేపీ అనేది ఒక ముస్లింని ఒక ఎస్సీలో టార్గెట్ చేసి చెబుతుంది, మేము వస్తే రిజర్వేషన్ తీసేస్తాం, పక్కగా చేసేస్తాం అని. ఇప్పుడు ఒక ముస్లిం అన్యాయం చేశారండి, ముస్లిం ఎక్కడైనా గొడవలు చేశారా, డెవలు పెట్టుకున్నారా, ఈ ముస్లిం మీద గొడవ పెట్టుంది దీనికి. దానికంగా జగన్మోహన్ రెడ్డికి మన అనుకూలంగా ఉన్నారుగా, ఆ తండ్రి ఇచ్చిన 4% 4% ఈ రోజు మన ముస్లింస్ లో మనం పేదవాళ్ళనే ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు కానీ బయట కానీ ఇప్పుడు అవకాశం వస్తున్నాయి. ఆ అవకాశానికి ఎదిగా వాళ్ళని మళ్ళీ కింద కాళ్ళు పెట్టి కింద లాగుతానంటే ఎవరు నమ్ముతారండి? అందుకని ముస్లిం మొత్తం గంపు గుర్తుగానే ఒక వైస్ రాష్ట్రకి అనుకూలం ఉండాలని ఖచ్చితంగా అనుకుంటున్నాను. గవర్నమెంట్ సిఏ అనేది తీసుకొస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం చెప్పాలి? అది గతంలో కూడా అలాగే చేశారంటే మా భారీ ఎత్తున దాని మీద ర్యాలీ చేసాం, దాని మధ్య కరోనా ఒకటి రావడం వల్ల కొంచెం ఆగిపోయింది. దానికోసమే మన సీఎం జగన్మోహన్ నాయుడు ముఖ్యమంత్రి కూడా రాజశేఖర రెడ్డి గారు వయసులో జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగించి మనకి కాదని ఉండగా దానికని ముస్లింస్ మొత్తం దాని తోడు ఉండాలని, పెద్ద పెద్ద వాళ్ళు మా మతపత్యాలు కానీ మేము కానీ వాళ్ళని కానీ దాన్ని సపోర్ట్ నిలబడుతున్నాం. ఈసారి ఖచ్చితంగా ముస్లిం వాళ్ళు ఖచ్చితంగా అన్లూర్ చేస్తాం. ఈసారి ఫైనల్ గా ఏ గవర్నమెంట్ అనుకుంటున్నారు? చివరికి ఫైనల్ గా వచ్చారు, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు ఫైనల్ గా? 100% జగన్మోహన్ రెడ్డి గారు ఉండండి, మంచి మెజార్టీ, మంచి మెజార్టీ. దాన్ని కాశీమేశ్వర రెడ్డి గారు ఇస్తారు, ఎంత మెజార్టీ? కాశీమేశ్వర రెడ్డి గారు ఎప్పుడంటే ఉరుజాల నియోజకవర్గం అంటేనే కాశీమేశ్వర రెడ్డి అండి. మన నియోజకవర్గంలో పెట్టిన ఎవరైనా 30 సంవత్సరాలు మా జరిపిన రాజకీయం చేస్తున్నారు కానీ ఇంతవరకు ఈ అభివృద్ధి చేయాలి. మనం నియోజకవర్గం చూస్తేనే ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి, బైపాస్ రోడ్ తీసుకొచ్చి, 2 మున్సిపాలిటీ రెడీ చేసుకుని, 2 మున్సిపాలిటీ చేసి ప్రతి గ్రామం తాగునీటి వ్యవస్థ రోడ్ చేసి, మంచినీరు కొరత లేకుండా చూసుకొని, రోడ్లు కానీ వ్యవస్థ కానీ బిల్డింగ్లు కానీ ఏ దాన్ని అడగటం కరువు ఆయా. మరి నాయకుడు మనకు కావాలి కదా. మరి అర్పేత్నాయం గారు వాలంటీర్లు అందరూ వాళ్ళే వాళ్ళే సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు, కానీ మాకు ఒక సంక్షేమ పథకం చెప్పమని చెప్పండి. మాట చెప్పడం కాదండి, మాట ఎవరైనా చెప్తాం, నోటి మాట గారు ఎవరు చెప్తారు, రెండు బదులు రమ్మని చెప్పండి, వీళ్ళు మన వాళ్ళు తెనవాలని అనేది. ఇప్పుడు నాకు అందలేదు టీడీపీ వాళ్ళు చెప్పండి, మాకు అందలేదండి. ఎక్కడో రాజకీయాలు కాదు, మా ఊర్లో రమ్మని చెప్పండి, మామూలు టీడీపీ వాళ్ళు పక్క వాళ్ళకి ఎందుకు లేదన్నది మేము చెప్తాం. వరుసగా 10 మంది 20 ఎమ్మెల్యే చెప్తాం, రేపు పక్క కూసుకుంటూ పెట్టి వస్తున్న వాళ్ళు కూడా మేము ఇప్పించాం, మేము చెప్తాం వాళ్ళకి రాలేదని రమ్మని చెప్పండి. ఈసారి వాళ్ళ ఇంటికి కూడా ఇంటికి పోయి ఓటు అడిగే అర్హత మీకు ఉందా? ఖచ్చితంగా సార్, ప్రతి ఇంటికి వెళ్తున్నాం, ప్రతి లబ్ధి చేసిన వాలంటీర్ పాటు మనం కూడా వెళ్తున్నాం, వాలంటీర్ లేకుండా వెళ్తాం, వెళ్ళగానే వాళ్ళు అందుతున్నాం. నాకు అభ్యర్థి అయ్యా, నేను ఎక్కడికో సచివాలయ పోయి అందుకోకుండా ఇంట్లో ఉండేది చూసుకున్న పథకాలు వస్తున్నాయి,
బియ్యం రేషన్ ఇంటికి వస్తుంది, పథకం ఇంటికి వస్తుంది, రేషన్ ఇంటికి వస్తుంది, రకరకాల పనులు కూడా మా ఇంటికే వచ్చి కార్లు కూడా ఇంటికి వస్తున్నాయని. స్వచ్ఛంద ఎండాకాలం అంటేనే తాగునీటి సమస్య ఎక్కువ ఉంటుంది పల్లెల్లో. ఇప్పుడు ఈ ఎండాకాలంలో తాగునీటి సమస్య అడిగించారు దేవుడు దేవాలయ మన మహేష్ రెడ్డి చొలవలతో మనకి ఈ ఇంటింటికి కొలైస్ సిస్టమ్ పెట్టి దాదాపు 30 లక్షల రూపాయలతో మనకి ఏర్పాటు చేసి పైప్ లైన్ కొలైస్ చేసి వాళ్ళ ఇంట్లో నీళ్ళు పడుతున్నాయి సార్. ఇప్పుడు కావాలని చూడండి, మా ఇంట్లోనే 4 దిప్తే నీళ్ళు పడుతున్నాయి. చాలా సంతోషంగా పడుతుంది. ఎక్కడ నీళ్ళు అద్దతం, మా ఊరికి నీళ్ళు అద్దతం లేకుండా చేశారు. అలాంటి మానేరు మన కాశ్మహేష్ రెడ్డి అంతిమంగా వచ్చేసరికి గవర్నమెంట్ పరిపాలన బాగా చేసింది. మళ్ళీ అయితే జగన్ గవర్నమెంట్ మళ్ళీ మనం అదే అనుకుంటున్నాం సార్, ప్లస్ యాడ్ అయ్యింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా గవర్నమెంట్ విజయానికి విజయం పెట్టారు.